हाई फ्रेंड्स नेनु मी कोदन राव ई रोजु ओक सरिकोत्त टापिक तो मी मुंदुकु रावडं जरिगिंदि अदि एंटंटे ओडा रेवुल गुरिंचि तेलुसुकुंदाम ओकेना मरि इक्कड लेटेंदुकु चूद्दाम मूडु वैपुल समुद्रं उंडटं वलन భారతదేశానికి పొడవైన తీరరేఖ ఉంది. ఇది విదేశీ వాణిజ్యానికి ఎంతో అనుకూలం. విదేశీ వ్యాపారం సముద్రం ద్వారానే అధికంగా జరుగుతుంది. తయారయ్యే వస్తువులను మరో దేశానికి ఎగుమతి దిగుమతులు చేసుకునే ప్రక్రియలో మన ఓడరేవులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కొన్ని ముఖ్యమైన ఓడరేవులు ఎక్కడెక్కడ ఉన్నాయి మనం వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముంబై ఓడరేవు, ఇది దేశంలో అతిపెద్ద సహసిద్ధ ఓడరేవు. దీని సాల్ సేటి ద్వీపంలో నిర్మించారు. తర్వాత కండ్లా ఓడరేవు, దీన్ని 1955లో ఏర్పాటు చేశారు. ఇది స్వాతంత్ర్యం తర్వాత ఏర్పాటు చేసిన మొదటి ఓడరేవు. ఇది దేశంలో ఉన్న ఒకే ఒక్క టైండెల్ ఓడరేవు. తర్వాత నవసేవ ఓడరేవు మహారాష్ట్రంలో, దీనిని జవహర్లాల్ ఓడరేవు అని పిలుస్తారు. ముంబై ఓడరేవు రద్దీ తగ్గించడానికై దీనిని సహాయకారి ఓడరేవుగా అభివృద్ధి చేశారు. తర్వాత మర్మ గోవా ఓడరేవు గోవాలో, ఇది నది అధిరిత ఓడరేవు. దీనిని జువారి నది ఎడమ ఒడ్డున నిర్మించారు. తర్వాత న్యూ మంగళూరు ఓడరేవు కర్ణాటకలో, ఇది గురుపూర్ నది ఒడ్డున ఉంది. దీన్ని గేట్వే ఆఫ్ కర్ణాటక అని పిలుస్తారు. తర్వాత కొచిన్ ఓడరేవు కేరళలో, దీనిని అరేబియా సముద్రపు రాణి అని పిలుస్తారు. తర్వాత చెన్నై ఓడరేవు తమిళనాడులో, ఇది దక్షిణ ఇండియాలోని తూర్పు తీరంలో గల అతి పురాతనమైన కృత్రిమమైన అతిపెద్ద ఓడరేవు. దీనిని 1859లో నిర్మించారు. ఇది ఇండియాలోని రెండవ అతిపెద్ద ఓడరేవు. తర్వాత టూటికోరిన్ ఓడరేవు తమిళనాడులో, ఇది దేశానికి దక్షిణ మూలాన ఉంది. హిందూ మహాసముద్రం తీరంలో ఉన్న ఏకైక ఓడరేవు. ఇది ముత్యపు చిప్పలకు ప్రసిద్ధి. తర్వాత ఎన్నోర్ ఓడరేవు తమిళనాడులో, దేశంలో ఏకైక కార్పొరేట్ ఓడరేవు. ఇది 2001 నుంచి పనిచేస్తుంది. దీనిని కామరాజ్ నండర్ ఓడరేవుగా మార్చారు. తర్వాత విశాఖపట్నం ఓడరేవు, దేశంలోనే అత్యంత లోతైన సహజ సిద్ధ ఓడరేవు. అతిపెద్ద కన్వేయర్ బెల్ట్ ఆర్బన్ కలిగిన ఓడరేవు. ఇది డాల్ఫిన్ నోస్ అనే కూడా రాస్ అనే పర్వత శ్రేణి సముద్రం అలల నుంచి కాపాడుతున్నాయి. ఇది దేశంలో అత్యంత సురక్షితమైన ఓడరేవు. తర్వాత పారాదీప్ ఓడరేవు ఒడిశాలో, జపాన్కు ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేయడానికి దీన్ని ఏర్పాటు చేశారు. ఈ వీడియో చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని చూడాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం.